అందరికీ నమస్కారం. నా పేరు సాయి సింధు. వెల్కమ్ టు అవర్ ఛానల్. మీరందరూ ఇంట్లో ఉండి జాగ్రత్తగా ఉన్నారని సేఫ్గా అనుకుంటున్నాను. ఈ చిన్నపిల్లలు ఉండేవాళ్ళు ఇంకా జాగ్రత్తగా ఉండాలి. డాక్టర్ వింధ్య వర్మ ఆవిడ వచ్చేసి మెడికల్ డైరెక్టర్, అలాగే డాక్టర్ సిఎల్ వెంకట్రావు గారు చెప్పిన విధానం వ్యాక్సిన్ గురించి నేను మీకు తెలియచేస్తున్నాను. ఇప్పుడు నేను ఈ వీడియో చేయడానికి కారణం, సెంట్రల్ గవర్నమెంట్ 18 సంవత్సరాల వయసు దాటిన వారికి వ్యాక్సిన్ ఇచ్చింది. వ్యాక్సిన్ తీసుకోవడానికి వెళ్ళిన వారు, అలాగే వెళ్ళే ముందు తీసుకున్న తర్వాత ఏమేమి జాగ్రత్తలు తీసుకోవాలో, ఏమేమి పాటించాలో తెలుసుకోండి. అయితే ఫస్ట్ పాయింట్ వచ్చేసి, వ్యాక్సిన్ తీసుకునే ముందు మీరు ఆరోగ్య సేతు యాప్లో కానీ, కోవిడ్ వెబ్సైట్ కానీ మీ డాక్యుమెంట్స్ని రెడీగా పెట్టుకొని రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. నిద్ర అనేది అందరికీ ప్రతిరోజు అవసరమే, కానీ వ్యాక్సిన్ తీసుకునే ముందు 6 గంటలు నిద్రపోవాలని డాక్టర్ సజెషన్. అయితే థర్డ్ పాయింట్ వచ్చేసి, వ్యాక్సిన్ తీసుకున్న రోజు పెయిన్ కిల్లర్స్ దయచేసి వాడకూడదు. ఎందుకంటే మనం తీసుకున్న పెయిన్ కిల్లర్స్ వల్ల వ్యాక్సిన్ ఎఫెక్ట్ని తగ్గించవచ్చు. అలాగే సెకండ్ పాయింట్ అండ్ అదర్, మద్యపానం, ధూమపానం అంటే స్మోకింగ్ లాంటివికి దూరంగా ఉండాలి. అలాగే బాగా నీరు తాగండి. మనం ఎప్పుడైతే డీహైడ్రేట్, సరిగ్గా నీళ్ళు తాగక ఉండ మన బాడీలో నీరు శాతం తగ్గి డీహైడ్రేటెడ్లో ఉంటే వ్యాక్సిన్ వేసుకున్న రోజు వచ్చే మైల్డ్ సైడ్ ఎఫెక్ట్తో పాటు మనకి డీహైడ్రేషన్ వల్ల వచ్చే డిజీస్నెస్ కానీ కాన్స్టిపేషన్ వల్ల, అంటే మలబద్ధకం కూడా తోడే ఇంకా డిస్కంఫర్ట్గా అనిపిస్తుంది. అయితే వ్యాక్సిన్ తీసుకోవటానికి వెళ్ళినప్పుడు లూజ్ దుస్తులు వేసుకొని వెళ్ళండి. సో దట్ మీరు ఏ ఏరియాకి వ్యాక్సిన్ తీసుకోవటానికి వెళ్తారో అక్కడ ఈజీగా వ్యాక్సిన్ వేయడానికి అనుకూలంగా ఉంటుంది. మీరు రైట్ హ్యాండర్స్ అయితే లెఫ్ట్ హ్యాండ్స్కి వ్యాక్సిన్ తీసుకోండి, అలాగే లెఫ్ట్ హ్యాండ్స్ అయితే రైట్ హ్యాండ్స్కి తీసుకోండి. అయితే ఇది వ్యాక్సిన్ తీసుకున్న దయచేసి ఆల్కహాల్ జోలికి వెళ్ళకూడదు, అంటే మద్యపానం చేయకూడదు. ఫోర్త్ ఆర్ సిక్స్త్ పాయింట్ వచ్చిన తర్వాత పెయిన్ కిల్లర్స్, మైల్డ్ పెయిన్ కిల్లర్స్ తీసుకోవచ్చు. కానీ వ్యాక్సిన్ తీసుకున్న ఏరియాలో మీకు కానీ నొప్పి ఉంటే దాని మీద ఐస్ అప్లై చేసుకోవచ్చు. అందరికీ అంటే ఏ వ్యాక్సిన్ వేసుకోకూడదు, వ్యాక్సిన్ ఎవరెవరు వేసుకోకూడదో చెప్తాను. గర్భిణీ స్త్రీలు వేసుకోకూడదు, అలాగే బాలింతలు వేసుకోకూడదు, పిల్లకు పాలిచ్చే తల్లి కూడా ఈ టీకా వేసుకోకూడదు, అవయవాలు మార్పిడి చేసుకున్న వాళ్ళు, ఇలాంటి వాళ్ళు కొన్ని మందులు, రోగనిరోధక శక్తి ఇచ్చే మందులు ఉన్నాయి, అవి వాడచ్చు. అయితే ఆస్మా, షుగర్, థైరాయిడ్, బీపీ ఉన్నవాళ్ళు కూడా వేసుకోవచ్చు, అలాగే గుండె జబ్బులు, పక్షపాతం ఉన్నవాళ్ళు కూడా ఈ టీకా వేసుకోవచ్చు. అయితే టీకా వేసుకోండి, మీ అందరూ కుటుంబం జాగ్రత్తగా ఉంచుకోండి.